సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయం ముందు తండ్రి, మీరిచ్చిన ఈ శరీరాన్ని, ఈ భౌతిక ఆత్మీయ జీవితాలని అర్ధాంతరంగా మేము ఎలా ముగించుకుంటున్నాము, ప్రస్తుతము మా మధ్య జరుగుతున్న పరిస్థితులను మేము ఆలోచన చేయొచ్చుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. మా స్నేహితులు, మా కుటుంబీకులు, మా ఇరుగు పొరుగు వారు మీరిచ్చిన జీవితం యొక్క విలువ తెలియక తండ్రి, ఆయుష్ విలువ తెలియక, జీవితం యొక్క పరమార్థం తెలియక తండ్రి, వారు తీసుకుంటున్న నిర్ణయాలు మీ దృష్టికి ఎంత దయనీయమో, ఎంత సహ్యమైనవో మాకు తెలియజేయండి. అలాంటి పరిస్థితుల్లోనికి తండ్రి, మా జీవితాలను బట్టి మేము దిగిపోకుండా ఉండటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని, మమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరుస్తూ, భౌతికంగా నిలబెడుతూ, అన్ని విధాలా మా ద్వారా మహిమ పొందుకుంటారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామంలో నా శుభములు. ప్రసంగి గ్రంథం ఒకసారి అందరూ బైబిల్ తెరచుద్దాం. ప్రసంగి గ్రంథం 2:23 నుంచి, వారి దినములన్నీ శ్రమకాలములు, వారి పాటలు వ్యసనకరములు, రాత్రి ఎందైనను వారి మనస్సుకు నెమ్మది దొరకదు, ఇదియు వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, మరలా చదువుదాం 22. సూర్యుని కింద నరునికి సౌండ్ మార్చాలి, సేమ్ బెటన్. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను, వానికేమి దొరుకుచున్నది, వాని దినములన్నీయు శ్రమ కలములు. ఈ మాట చెబుతున్నది జ్ఞాని అయిన సొలొమోను గారు అని మనందరికీ తెలుసు. ఏది ఏమైనా సందర్భం వేరైనా మనకు కావాల్సిన మాట, మానవుని యొక్క జీవితం ఎలాంటిదో ఆ మాటలు ఆయన చెబుతున్నారు. మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ బాధపడాలి, శ్రమపడాలి, ఇబ్బందులకు గురి కావాలి. అన్ని విధాలా ఏ మనసు అయినా సరే దుఃఖాన్ని వారి జీవితంలో చవి చూడాలి. ఎంత క్లారిటీగా చెప్తున్నాడనంటే, సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను, ప్రతి విధమైన కార్యము చేత, వారి ప్రయాస చేత, వారి కలిగే ప్రతి విధమైన క్రియ చేత వారికి ఏం దొరుకుచున్నది, వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాటు వ్యసనకరములు, రాత్రి ఎందైనను వాని మనసుకు నెమ్మది దొరకదు, ఇది కూడా వ్యర్థమే. ఏం చెబుతున్నారు సొలొమోను గారు అంటే, ఒక మనిషిగా జన్మించిన తర్వాత ప్రతి మనిషి శ్రమ పొందాలి, బాధపడతాడు, దుఃఖపడతాడు. ఎలాంటి వ్యక్తి అయినా తన జీవితంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా కన్నీటితో తన కుమిలిపోతాడు. ఇది అందరి జీవితాల్లో జరుగుద్దంటే, ప్రతి ఒక్కరి జీవితాల్లో బాధలు ఉంటాయి. డబ్బున్నవారి జీవితంలో బాధలు లేవా? ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఉద్యోగస్తుల జీవితాల్లో బాధలు లేవా? ఉన్నాయి. పేదవారి బ్రతుకుల్లో ఉంటాయి, ధనవంతుల జీవితాల్లో ఉంటుంది. ఈ దుఃఖం యవనస్తుల్లోనూ, వృద్ధుల్లోనూ, స్త్రీల్లోనూ, పురుషుల్లోనూ, గొప్పవారిలోనూ, పేదవారిలోనూ, విద్యావంతుల్లోనూ, పామరుల్లోనూ, భక్తిపరుల్లోనూ, భక్తిహీనుల్లోనూ, అందరి జీవితాల్లో ఉండేదే దుఃఖము, శ్రమ, కష్టాలు, కన్నీళ్ళు. దీనికి ఎవరు అతీతులు కారు? బెస్ట్ ఎగ్జాంపుల్ మన 1 ప్లేస్లో ఉన్న ఆయన ధనంలో, ఎవరు? మొన్న పెళ్లి జరిగింది. వారి జీవితంలో దుఃఖాలు లేవా? వారి అబ్బాయి జీవితం దుఃఖమయమే,
ధనం ఉన్నంత మాత్రాన నిత్యము సంతోషం ఉంటుందని అనుకోవద్దు. ఎవరి జీవితంలోనైనా బాధ అనేది వారి జీవితంలో ఏదో ఒక రోజు భరించాలి. అయితే విషయం ఏంటంటే కష్టాలను ఎవ్వరూ తప్పించుకోలేరు. సౌండ్ మార్చొద్దు, ఇలాగలాగా ఉంచండి. కష్టాలను కానీ దుఃఖాన్ని కానీ బాధను కానీ ఎవ్వరూ తప్పించుకోలేరు. అందరూ దాని కింద ఉండాల్సిందే. చెప్పను, గొప్పోళ్ళు కానీ పేదోళ్ళు కానీ విద్యావంతులు కానీ పామరులు కానీ ఎవరైనా అందరూ కష్టాలని తప్పించుకోలేరు. అందరికీ బాధలు ఉన్నాయి, ఇది మనకు బాగా గుర్తుండాలి. ఈరోజు ఈ బాధల చేత ఈ కష్టాల చేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మనకు తెలుసు. నేను ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కువ ఈరోజు మా ప్రాంతాల్లో కావచ్చు ఎవరి ప్రాంతాల్లోనైనా మనకు కనబడేది ఇచ్చామరణం. ఇచ్చామరణం అంటే సూసైడ్ అటెంప్ట్స్, ఆత్మహత్యలు లేదా స్వీయ మరణం. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి మానవ జీవితాల్లో అంటే మనకు తెలియాలి. ఈ దుఃఖాలు అందరి జీవితంలో ఉంటాయి, ఈ బాధలు అందరి జీవితాల్లో ఉంటాయి. ఈ బాధలు కలగడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఏ కారణాల చేత మనిషి బాధపడతాడు? ఏ కారణాల చేత అంటే వ్యాధుల వలన మనిషి జీవితంలోనికి దుఃఖం వస్తుంది, మరణం వలన మనిషి జీవితంలోనికి దుఃఖం వస్తుంది, ప్రియులు ఆత్మీయులు ఎవరైనా చనిపోతే. నెక్స్ట్, ఆర్థిక ఇబ్బందుల వలన మానవ జీవితాలు దుఃఖపాలవుతున్నాయి. నెక్స్ట్, వ్యాపారాల్లో కానీ మనం చేసే చిన్న చిన్న పనుల్లో కానీ కాంట్రాక్టుల్లో కానీ నష్టాలు రావడం వలన దుఃఖాలు వస్తాయి. సామాజిక పోరాటాల్లో ఓడిపోవడం వలన దుఃఖాలు వస్తాయి. అన్యాయం జరగడం వలన దుఃఖం మన కుటుంబంలోనికి వస్తుంది. ఇవన్నీ కారణాలు దేనికి? మన జీవితంలో, మానవ జీవితంలో దుఃఖపడడానికి, శ్రమ పడడానికి, కష్టాల పాలు కావడానికి కారణాలు. వాటమి వలన, అదే ఫెయిల్యూర్స్ వలన ఈరోజు దుఃఖపడుతున్నాం. గొడవల వలన, కుటుంబ కలహాల వలన, సమస్యల వలన, అనిశ్చిత భవిష్యత్ అంటే ఫ్యూచర్ ప్లానింగ్ లేక, ఫ్యూచర్ ఏంటో తెలియక, ఒక నిశ్చయమైన జీవితం లేక. నెక్స్ట్, ఇవి పరిచర్యలో కూడా ఉంటాయంటే పరిచర్యలో గలిబిలుల వలన కూడా దుఃఖాలు వస్తాయి. నెక్స్ట్, మనకు తెలుసు లవ్ ఫెయిల్యూర్స్, ఇంకా మనకు తెలుసు స్టడీలో విజయాల్ని సాధించలేకపోవడం, ఉద్యోగాలు సాధించలేకపోవడం, వస్తువులు లేకపోవడం, సరి అయిన సామాగ్రి మన గృహాల్లో లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇవన్నీ దేనికి కారణాలంటే దుఃఖానికి కారణాలు ఇవన్నీ. అర్థమవుతుంది కదా? మన జీవితాల్లోనికి బాధలు, ఈ కన్నీరు, ఈ దుఃఖం ఎందుకు వస్తుందంటే ఇవన్నీ కారణాలు. డబ్బు కారణం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనిషి మాత్రం పుట్టిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా దుఃఖపడాలి, దుఃఖపడతాడు. స్త్రీ గర్భం నుండి బయటకు వచ్చిన ప్రతి నరుడు శ్రమ పొందుతాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడైనా మిక్కిలి బాధనందును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైనా మిక్కిలి బాధనందును. ఎవరైనా, స్త్రీ గర్భం నుండి ఉద్భవించిన వారు ఎవరైనా బాధ నొందుతాడు, శ్రమ పడతాడు, కష్టాలు గుండా వాడి జీవితాన్ని నడిపించుకోడు. దీనిని ఎవ్వరు తప్పించుకోలేరు. అయితే ఈ విషయాల్లో అందరూ ఉన్నా ఈ బాధల్లో నుండి, దుఃఖంలో నుండి బయటపడేది మాత్రం కొద్ది మంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, అందరూ దుఃఖమనే సముద్రంలో ఈత కొడుతూనే ఉంది మానవాళి. కానీ ఈ సముద్రాన్ని ఈదేవారు చాలా కొద్ది మంది, చాలా తక్కువ మంది. శ్రమలు మనిషిపై దాడి చేస్తున్నప్పుడు కృంగిపోవడం సహజమే. ఇబ్బందులు మన కుటుంబంలోనికి వచ్చినప్పుడు కృంగిపోవడం, ఇది మానవ నైజం. వ్యాధులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, గొడవలైనా, ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా, మనం అనుకున్నవి మన దగ్గర లేకపోయినా కృంగిపోవడం సహజమే. బాధపడడం, ఏడవడం సహజమే. కన్నీళ్లు రావడం సహజమే.
అయితే ఈ టైంలో మనం కరెక్ట్గా స్పందించకపోతే జీవితాలే గల్లంతైపోతున్నాయి. ఈరోజు ఈ వ్యాధులను బట్టి, ఈ దుఃఖాలను బట్టి, ఈ కన్నీటిని బట్టి, ఈ టైంలో ఇలా కృంగిపోయిన సమయంలో మనం సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితాలు పోతున్నాయి. ఈరోజు మన కళ్ళ ముందు మనకు తెలిసిన వారు ఎందరి జీవితాలు ఏమో అయిపోయినాయి మనకు తెలుసు. ఈ టైంలో మనకు అనిపిస్తుంటుంది, నా బాధలను ఎవరైనా పంచుకుంటే బాగుందని. ఇలాంటి కష్టాల్లో మనం మునిగిపోతున్నప్పుడు, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, ఎటు ఎవరు చేయందించినప్పుడు మనకు అనిపిస్తుంటుంది, ఎవరైనా ఈ శ్రమల్లో పాలు పంచుకుంటే బాగున్ను, నా బాధను వినేవారు ఉంటే బాగున్నని. విషయం ఏంటంటే, ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో మన మీద మనమే జాలి పడతాం, మన మీద మనకే జాలేస్తుంది, నా బాధను ఎవ్వడు వినట్లేదు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు వినట్లేదు, స్నేహితులు వినట్లేదు, ఆత్మీయులు వినట్లేదు, నా బంధువర్గం పట్టించుకోవట్లేదు, ఇప్పటి వరకు నాతో తిరిగిన వారే నా బాధను పంచుకోవట్లేదు. విషయం ఏంటంటే, ఇలాంటి టైంలో మన మీద మనం జాలి పడడం కన్నా, స్వీయ జాలి మన మీదకి రావడం కన్నా, మనం ఒక మంచి ఆలోచనతో ఆలోచన చేయాలి. ఎలా, ఎవరు నా శ్రమలు పట్టించుకోవట్లేదని కాదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రమ నీకే కాదు, నువ్వు ఎవరితో అయితే పంచుకోవాలనుకుంటున్నావో వారికి కూడా ఉంది. ఒక్కొక్కసారి నీ బాధ కన్నా ఎదుటోడి బాధ ఎక్కువ ఉంటుంది. కొన్ని కొన్ని సమయాల్లో కొన్నిసార్లు మన శ్రమ కంటే ఎదుటివారి శ్రమ ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో నా శ్రమను పట్టించుకోవట్లేదు, నా బాధలో పాలు పంచుకోవట్లేదని మన మీద మనం జాలి పడిపోతే అది కూడా మరణానికి దారితీస్తుంది. మనం అనిపిస్తుంటుంది, అసలు నా శ్రమను, నా బాధని, నా దుఃఖాన్ని వీడు పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు, ఏదో విన్నట్టు వింటున్నాడు తప్ప నాతో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాడు అంటాడు. వాడికి కూడా శ్రమలు ఉన్నాయి, అర్థం చేసుకో ఒకసారి. ఇంకా మనకు అనిపిస్తుంటుంది, అసలు ఆ టైంలో మనం అనుకోవాలి, ఎదుటివారి నుండి, ప్రజల నుండి మన స్నేహితులను మనం ఎక్కువ ఆశించకూడదు. మనకి బాధలు కలిగినప్పుడు, ఈ దుఃఖాల్లో మనం ఉండిపోయినప్పుడు, మనం చెప్పడం వరకు చెప్పినప్పుడు వారు ఎలా స్పందిస్తారని మన మీద మనం జాలి పడకుండా, వారి నుండి ఎక్కువ ఆలోచించకుండా, ఆశించకుండా ఉండడమే మంచిది. అయితే ఇలాంటి టైంలో చింత పడుతున్నప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు, కన్నీళ్లు కారుస్తున్నప్పుడు మనం ఓ దిగేలైపోయి మూలన కూర్చొని, లేదా ఒంటరి ప్రాంతానికి వెళ్ళిపోవాలని, ఇదంటే ఏదో మారుమూల ప్రాంతానికి పోయే చెట్ల కిందకో, ఏ సముద్రపు ఒడ్డుకో, ఎక్కడో జలపాతాల దగ్గరకో, ఏదో కొండ మీదకో, ఏదో ఒక ఇంటిలోనుకో గడివి పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయి కృంగిపోతాం, కుమిలిపోతాం, ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలతో మన మీద మనం జాలిపడుతూ ఏడుస్తూ అలా ఉండిపోతాం. విషయం చెప్పనా, చింత అనేది రేపటి దినాన కలిగే దుఃఖాన్ని ఏమాత్రం తగ్గించదు. తగ్గిస్తుందా? నీ కన్నీళ్ళు, నీ ఏడుపు, నీ దుఃఖం రేపటి దినాన వచ్చే ఆ దుఃఖాన్ని ఏమైనా తగ్గిస్తుందా? ఏం తగ్గించదు. మరి ఏం చేస్తుంది ఆ కృంగిపోయే తత్వం, ఆ చింత? ఈరోజున్న మన బలాన్ని మాత్రం ఖచ్చితంగా దొంగిలిస్తుంది. రేపటి దినపు శ్రమని, ఆ దుఃఖాన్ని తగ్గించదు, కానీ ఈరోజు మనకున్న బలాన్ని, మనకున్న శక్తిని మాత్రం ఖచ్చితంగా దొంగిలిస్తుంది, మనల్ని బలహీనులు చేస్తుంది. చింతతో చాలా ప్రమాదం. ఇలాంటి బాధలు మనందరి జీవితాల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు అందరికీ ఉంటాయి. ఎవ్వరు తప్పించుకోవడానికి లేదు దీని నుండి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. కొంతమందికి అవి తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి, అవి పంచుకున్నా తీరలేని పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి వారి తరహాలో వారుకుండే శ్రమలు ఉంటాయి. అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ దుఃఖాలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి. అయితే ఇలాంటి దుఃఖంలో, మనకు కలిగే దుఃఖంలో ఉన్నప్పుడు దాని పరిష్కారం మనకు తెలియదు. ఏమేం బాధలు ఉన్నాయో మీకు తెలుసు, చూస్తున్న వారికి తెలుసు. కొన్నిటికి పరిష్కారం తెలియదు మనకి. దీని నుండి ఎలా బయటపడాలి, ఎలా బయటకు వచ్చి మరలా మునుపటి జీవితాన్ని నేను ఎలా గడపాలని కొన్నిటికి పరిష్కారం తెలియదు. పరిష్కారం ఉండకపోవచ్చు ఆ పరిస్థితుల్లో. మనకు ఆ పరిష్కారం తెలియనప్పుడు మనకు అనిపిస్తుంటుంది, అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. అందరినీ వదిలేసి, ఉన్న ఇంటిని వదిలేసి, ఊరుని వదిలేసి, అందరినీ వదిలేసి, బాధలో ఏం చేయాలో తెలియక ఎక్కడికో పోవాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఈ బాధలో
కొంత వెసులుబాటు కొరకు లేదా ఈ బాధలో ఉపశమనం కొరకు మద్యానికి బానిసలైపోతారు, మత్తుకి బానిసలైపోతారు, సిగరెట్కి బానిసైపోతారు, మరికొంతమంది వ్యభిచారాలకు బానిసైపోతారు ఉపశమనం కొరకు. దుఃఖం నుండి బాధ నుండి బయటపడడానికి వీళ్ళకి మార్గాలు తెలియక పరిష్కారాలు లేక ఈ టైంలోనే చెడు అలవాట్లన్నీ వారి జీవితంలోకి వస్తాయి. ఇదే టైంలో చెడు అలవాట్ల సంగతి పక్కన పెడితే ఈ దుఃఖ సమయంలో పరిష్కారాలు మన కంటికి కనబడకపోయేసరికి మనం అనుకుంటాం నాకు ఈ జీవితమే వద్దు, నాకు ఈ జీవితం వద్దుక చాలిక, ఇంతటితో ముగిసిపోతే చాలు. ఎక్కువ శాతం ఎక్కువ మందికి వచ్చే ఆలోచన ఎక్కడికో పోవాలనే తలంపుల కన్నా, ఇటు చెడు అలవాట్లకి బానిసలు కావాలనుకోవడం కన్నా ఇక ఇక్కడితో నా జీవితం ముగిసిపోతే చాలనుకునే వారే చాలా ఎక్కువ మన ఇండియాలో. ఎక్కువ మంది రోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి చెప్పండి, కారణాలు చెప్పండి. ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారు ఈరోజు? అదే ఇచ్ఛామరణం, స్వీయ మరణం, సూసైడ్, తనకు తానుగా తన జీవితాన్ని అంతం చేసుకోవడం. ఎందుకు చనిపోతున్నారు? ఈ వ్యాధులు కారణం కావచ్చు. మనిషి ఎందుకు చనిపోతున్నాడు మనకు తెలుసు. తీరని రోగాలు తనను బాధిస్తున్నప్పుడు కుటుంబీకులు ఎవ్వరూ పట్టించుకోకపోతే పోయి ఉరు పెట్టుకునేవారు చాలామంది ఉన్నారు మన ప్రాంతాల్లో, మరీ ఎక్కువగా ఈ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో. వ్యాధులు కారణం కావచ్చు. నెక్స్ట్ చెప్పాలి, యవనస్తులైతే లవ్ ఫెయిల్యూర్స్, మోసపోయానని ఈరోజు చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ. నేను అనుకున్న ఆ స్త్రీ నాకు దక్కలేదు లేదా ఆ పురుషుడు నా జీవితంలో లేడని చనిపోడు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ఇక ముసలివారైతే ఇంట్లో ఎవ్వరు పట్టించుకోవట్లేదని, ఇక కుటుంబంలో గొడవలైతే ఆర్థిక ఇబ్బందుల చేత ఎంతమంది చనిపోవట్లేదు చెప్పండి, ఎంతమంది చనిపోయారో చెప్పనా? ఇది సామాన్యులే చనిపోతారు అనుకోకండి, ఈ ఆత్మహత్యలు సామాన్యులు కాదు. ఈరోజు స్కాలర్స్ అనుకున్న వాళ్ళు, ఈరోజు బలవంతులు అనుకున్నవారు, ఈరోజు సెలబ్రిటీలు, ఈరోజు రాజకీయవేత్తలు ఎంతమంది చనిపోలేదు? పని చేయట్లేదంట ప్రాజెక్టు, మనవరం కూడా చెప్పాను, ఎప్పుడైతే వేద్దాం అనుకుంటామో అప్పుడే పనిచేది ఇది. ఎంతమంది చనిపోయారో చెప్పనా? మనకు తెలిసిన సినీ హీరోస్ చెప్పండి ఎంతమంది ఊరేసుకుని చచ్చిపోయారు మీకు తెలిసిన వారు? ఉదయ్ కిరణ్, నెక్స్ట్ సుశాంత్ సింగ్, నెక్స్ట్ రంగనాథ్ గారు. తెలుసా రంగనాథ్ గారు? తెలీదా? ఈయన తెలిసే ఉంటుంది, తెలుసు. సిల్క్ స్మిత తెలుసా? వీళ్ళందరూ ఎలా చనిపోయారు? వీళ్ళు మనకు తెలిసిన నటులు, వీళ్ళు ఇంకా తెలియని వారు చాలామంది ఉన్నారు. హిట్లర్ సూసైడ్ అటెంప్ట్, మెర్లిన్ మన్రో సూసైడ్, ఎవరో జోకర్గా పాత్రాభినయంలో మంచి పేరు పొందిన వ్యక్తి ఎవరన్నా, ఎవరన్నా చార్లీ చానా, చార్లీ చాప్పట్ ఆయన సూసైడ్. ఎంతమంది చనిపోయారు మనకు తెలుసు? చాలామంది, మనకు తెలిసిన పేర్లు తక్కువ, చనిపోయిన వాళ్ళు చాలామంది ఎక్కువ. సాతానుగాడి తంత్రాలలో ప్రధానమైన తంత్రం మనిషి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. ఈ ప్లానింగ్స్ అన్నీ ఎలా వస్తున్నాయి చెబుతాడు వాడి చెవిలో, ప్రేరేపిస్తాడు. యోధాన్ని ప్రేరేపించలేదా? ప్రేరేపించి యోధానే ప్రేరేపించిందంటే మనం ఎంత చెప్పండి? కారణాలు చెప్తే అది, మీ ఇంట్లో మీ నాన్న అడిగితే నీకు కొనివ్వలేదు బైక్, పోయి ట్రైన్ కింద తల పెట్టే, నీకు ఇష్టం వచ్చిన పెళ్లి చేయట్లేదు చచ్చిపో. ఈ మధ్య నిన్ను ఫోన్ వచ్చింది, 21 ఏళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది చచ్చిపోద్దన్నట. ఎందుకు చచ్చిపోద్ది? పెళ్ళి అవ్వట్లేదని చచ్చి. ఎన్ని కారణాలు చెప్తారు పెళ్ళి అవ్వకపోతే చచ్చిపోవడం అంటే, చచ్చిపో అని చెబుతుంది అది. నీకు పెళ్ళి అవ్వట్లేదు, నీకు ఇంకా సంబంధాలు రావు, చచ్చిపో 21 ఏళ్ళక. ఎన్ని కారణాలు చూపిస్తుంది ఈరోజు ఈ బాధలలో. మనం పడే బాధ ఒకటైతే మరల బయట నుంచి చెప్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిపోద్ది, తెలియక ముందే చచ్చిపో. నీ ఇంట్లో గొడవలు ఉన్నాయని అందరికీ తెలిసిపోద్ది, పరువు పోద్ది, పోకముందే చచ్చిపో. ఎలా చచ్చిపోవాలి? కోసేసుకో.
నొప్పి లేకుండా చచ్చిపో, ఊరేసుకుని చచ్చిపో. ఈ ప్లానింగ్స్ అన్నీ ఎలా వస్తున్నాయి చెబుతాడు వాడి చెవిలో, ప్రేరేపిస్తాడు. యోధాను ప్రేరేపించలేదా? ప్రేరేపించి యోధానే ప్రేరేపించిందంటే మనం ఎంత చెప్పండి. ఈ సాతానుగాడి తంత్రాలలో ప్రధానమైన తంత్రం మనిషి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. నువ్వు తట్టుకోలేవేక, నీ మీద వచ్చిన నిందలు అవి నిజాలని సమాజం నమ్ముతుంది, చచ్చిపో. నీ భర్త నిన్ను అనుమానిస్తున్నాడు, చచ్చిపో. నీ భార్య నిన్ను అనుమానిస్తుంది, చచ్చిపో. నీ కొడుకులు నిన్ను పట్టించుకోవట్లేదు, బయట రోడ్డు మీద వదిలేశారు, ఆ బస్సు కింద పడిపో అని చెబుతుంది అది. ఎన్నో మార్గాలు ఉన్నాయి మనిషి తన జీవితాన్ని ముగించుకోవడానికి. అవన్నీ మన కళ్ళ ముందుకు తెస్తుంది, ఒంటరిని చేస్తుంది, చుట్టూ ఎవరిని లేకుండా చేస్తుంది. ఒంటరిగా కూర్చోబెట్టి నేను ఆలోచనలోనికి దింపి నీ పరిస్థితులన్నీ ముందుకు తెస్తుంది. నీ స్నేహితులే నీకు వ్యతిరేకమైపోయి చచ్చిపోతుంది. తండ్రి కొడుకు కలిసి మధ్య రైల్వే ట్రాక్ మీద ట్రైన్కి ఎదురుగా వెళ్ళిపోయి చచ్చిపోరు. తండ్రి కొడుకు ఇద్దరు ఒకేసారి చనిపోరు. ఎందుకు చనిపోరో తెలియదు. చెబుతుంది అది, చెబుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, అప్పులు ఎక్కువైపోయినాయి కదా, నువ్వు తీర్చలేవక నీ జీవితం అంతా, చచ్చిపో. ఎంత ఈజీగా చచ్చిపోతున్నారండి. స్కూల్లో గొడవలు అయితే చచ్చిపోయేవాళ్ళు మరికొంతమంది, కాలేజీలో ఉద్యోగాలు రాక చచ్చిపోయేవాళ్ళు మరికొంతమంది. ఇవన్నీ సాతానుగాడు మన మీద ప్రయోగిస్తున్న అస్త్రాలను మర్చిపోకండి. ఇంతలా అపవాది మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఈ విషయాలు ఎవరికి తప్పలేదో తెలుసా? బాధాకరమైన మాట అనుకోవాలి లేదా ఇది చెప్పుకోకూడదో తెలియదు, కానీ ప్రవక్త అయిన ఏలియా గారు మనకు తెలుసు, ఆయనకు కూడా ఈ శోధన వచ్చింది. నా జీవితం కొడుతూ అయిపోతే బాగుంది అనుకున్నాడు ఆయన. మరో మాట చెప్పిన యోబు గారు, నేను ఊరేసుకుని చచ్చిపోతే బాగుంది అన్నాడు ఆయన. రెంటికెళ్ళక చదవండి యోబు గ్రంథం 7:15 ఉంటుంది. ప్రవక్త అయిన ఏలియా మొదటి రాజుల గ్రంథం 19 ఉంటుంది, చదవండి. దేవుని హృదయానుసారుడైన దావీదు గారు కూడా తన అన్నారు, నాకు పక్షుల రెక్కలుంటే బాగును, ఎక్కడికో వెళ్ళిపోదును, నన్ను మరణ భయం పట్టి పీడుస్తుంది. ఈ శోధన అందరి జీవితాల్లో ఉంటాయి, కానీ వారు చనిపోలేదు, మనం చనిపోతున్నాం. మరి వాళ్ళు ఎలా బయటపడ్డారు? ఎంతమంది ఉన్నారు బైబిల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు? మీకు తెలిసిన పేర్లు చెప్పండి. యోధా గుర్తొస్తాడు మనకి. నెక్స్ట్ సౌలు. సౌలు పనివాడు, అహీతోపేలు జ్ఞానవంతుడు, అబ్సలోముకి సలహాదారుడైన అహీతోపేలు చాలా జ్ఞానవంతుడు. 2 సమయాల గ్రంథం 17 మీరు చదివితే అర్థమవుద్ది. జ్ఞానులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అహీతోపేలు. గిద్యోను కొడుకు రాజు తర్వాత, రాజు న్యాయాధిపతి తర్వాత న్యాయాధిపతి అభిమెలెకు పోయి చచ్చిపోయాడు. జిమ్రీ తన రాజనగర్ని ఎవరో పట్టుకున్నారని, తిరసా పట్టణాన్ని పట్టేసుకున్నారని భయంతో వణుకుపోయి రాజనగర్కు పోయి నిప్పెట్టుకుని చచ్చిపోయాడు. ఊరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు చనిపోతారు? ఆత్మీయంగా దిగజారిన వారే, దేవుడు వారి జీవితంలో లేని వారే ఆత్మహత్య చేసుకుంటారు, వారే చనిపోతారు. తలంపులు వస్తాయి దేవుడు ఉన్నవారికి, ఆత్మీయ స్థితిలో బలంగా ఉన్నవారికి వస్తాయి, కానీ వారు చనిపోరు. ఎవరు చనిపోతారు? ఆత్మీయ స్థితిలో బలం లేనివారు, దేవుడికి వారి జీవితాల్లో స్థానాన్ని ఇవ్వనివాడు. ఈ అపవాది ఆలోచనలకి ఎవరైతే చెవినిస్తారో వాళ్ళందరూ అటెంప్ట్ చేస్తారు. ముగించే ముందుక, ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా ఇంతకుముందు ఎవరైనా సూసైడ్కి ప్లాన్ చేసి అటెంప్ట్ చేసి ఒకవేళ బ్రతికిన వారు ఉంటే అలాంటి వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఇలా అటెంప్ట్ చేసి బయటపడిన వారు 1 సంవత్సరంలోపు మరలా తిరిగి అటాక్ చేశారు అని అంటే ఖచ్చితంగా చచ్చిపోతారు. 1 సంవత్సరం వరకు మీరు కాపాడలేదు అనుకోండి, వారి దగ్గరుండి మీరు అబ్జర్వ్ చేయాలి. జస్ట్ మీ పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుందంటే మీరు ఆలోచనలో పెట్టాలి, ఎందుకు ఇడు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా తయారయ్యాడు, ఎందుకు ఇలా నడుస్తున్నాడు, ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు అలా మూడీగా కూర్చున్నాడని మీరు గుర్తించాలి. 1 సంవత్సరంలోపు వాడిని కాపాడకపోతే 1 సంవత్సరంలో మరలా ప్రయత్నిస్తే ఖచ్చితంగా చచ్చిపోతాడు. మరొక భయంకరమైన విషయం చెప్పన, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసి బ్రతికిన వాళ్ళు ఉంటే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి.
మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన చరిత్ర ఉంటే ఆ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే సైకియాట్రిస్ట్ని కలవాలి, ఖచ్చితంగా కలవాలి కుటుంబం అంతా. ఎందుకంటే కుటుంబంలో ఉన్న ఆ చరిత్ర, ఆ ప్రభావం నేటి తరంలో ఉన్న పిల్లల మీద పడుతుంది. నేను చూశాను ఆ కుటుంబాల్ని, కళ్ళారా చూసి చెప్తున్నాను. ఇది మానసిక వైద్యులు కూడా చెబుతున్న సంగతి, సత్యం ఇది. కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్యలకి పాల్పడి చనిపోయినా బ్రతుకున్నా వారి ప్రభావం నెక్స్ట్ తరం మీద లేదా వారి తరంలో ఉన్న పిల్లల మీద ఖచ్చితంగా పడుద్ది. వారికన్నా ముందు పిల్లలు చచ్చిపోతారు. జాగ్రత్త, కుటుంబీకులు అబ్జర్వ్ చేయాలి. కుటుంబీకులు వారి ప్రవర్తన ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. మీ మామయ్య కానీ, మీ తాత కానీ, మీ అమ్మమ్మ కానీ, మీ అమ్మ కానీ, మీ పిన్ని కానీ, మీ మా ఎవరైనా ఇంతకుముందు జరిగిస్తే తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించండి. వచ్చే వారు మాట్లాడుకుందాం ఎలా ఎలా బయటపడాలనే విషయాన్ని. ప్రజెంట్ మనం చేయాల్సింది అబ్జర్వ్ చేయాలి. జస్ట్ మార్పు వచ్చిన ఈ తరంలో బాగా అబ్జర్వ్ చేయాలి. ఇన్నాళ్ళు లేవు ఎలాంటి చచ్చిపోయేవారు కాదు, ధైర్యంగా నిలబడేవారు. ఒక సామెత ఉండేది, చచ్చిన సింహం కన్నా బ్రతుకున్న కుక్కే మేలని. ఈరోజు లేదు అది, చచ్చిపోయినాడు వీరుడు అని చచ్చిపోతున్నాడు. చందు ఎవరో చనిపోయారు ఒక ఆవిడ కోసం, పిల్లలుండి కూడా, అదంతా వేరే విషయం. ఇంక సీరియల్ యాక్టర్స్ ఒకట. ఈ కుటుంబంలో ఇలాంటి చరిత్ర ఉంటే మెడిసిన్ వేసుకోవడం బైబిల్కి వ్యతిరేకం కాదు. అర్థమవుతుందా? మెడిసిన్ వేసుకోవడం, వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బైబిల్కి వ్యతిరేకం కాదు. ప్రార్థనకి, విశ్వాసానికి వ్యతిరేకం కాదు. సేమ్ మన కుటుంబంలో ఇలాంటి చరిత్ర ఉంటే వైద్యుల్ని సంప్రదించడం ఏమాత్రం తప్పు కాదు, సంప్రదించాలి. ఇవి భక్తులకే తప్పలేదు, ఈ శోధనలు. భక్తిహీనులైన వారు, భక్తులుగా బ్రతికిన వారు చనిపోయారు. సౌలు మహావీరుడు చచ్చిపోయాడు. అబీమెలెకు ఈటితో పొడిపించేసుకున్నాడు, స్త్రీ చేతిలో నేను చావడం ఏంటని. జిమ్రి తగలబెట్టుకుని చచ్చిపోయాడు. అహితోపోలు పోయి ఊరు పెట్టుకున్నాడు. కాబట్టి జాగ్రత్త, వీళ్ళకే తప్పలేదంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇలాంటి సూసైడ్ తలంపులు మనకు వస్తున్నప్పుడు మనం ఎలా బయటపడాలి, ఎలా తప్పించుకోవాలి, మనం ఈ టైంలో ఎలా స్పందిస్తే, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాన్ని ఆ తలంపుల నుండి, అపవాది మనల్ని ప్రేరేపించే తలంపుల నుండి ఎలా బయటపడగలం, ఇవన్నీ వచ్చే వారం ఆలోచిద్దాం. దేవుని చిత్తమైతే ప్రార్థన చేద్దాం. తలవంచండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువ తండ్రి, గతించిపోతున్న ఈ లోకంలో ప్రభువ, గతించిపోయి మానవ జీవితంలో కలిగిన మేము అర్ధాంతరంగా మా జీవితాలను ముగించుకోవడం మీ దృష్టికి అయోగ్యమైనది, అసహ్యమైనది. ఒకవేళ మాలో ఇలాంటి బాధల వలన, ఇబ్బందుల వలన, శ్రమల వలన మాకు ఈ తలంపులు ఉంటే మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని సరిచేయండి. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని కోరుచు. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.